కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ ప్రేమైన పిల్లలు మీ వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ ఆవేదన, మీ ప్రేమగల మాటలు మీ పిల్లలు వినడానికి ఆతృతగా ఉన్న ఈ సమయంలో వారి మనోనేత్రాలు తిరుగుబడి విని మరిచేవారుగా మాత్రమే ఉండకుండా మీ వాక్యంలో చెప్పబడినట్టుగా మాకున్న ఈ చిన్న జీవితకాలంలో మీ మాటల ప్రకారము జీవించగలిగే భాగ్యాన్ని మాకిమ్మని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. రాత్రి దేవుడు యిర్మీయాతో ఏమన్నాడో, ఇశ్రాయేలు కాలం నుంచి కూడా నమ్మిన పిల్లలు ఆయన మాటలను స్వీకరించని అవిధేయులుగానే ఉన్నారు. బాగా వినండి, ప్రవక్తలు రాసిన గ్రంథాలు అన్నీ, ప్రవక్తలు రాసిన గ్రంథాలలో ప్రస్తావించబడిన ఇశ్రాయేలీయుల గురించిన మాటలు ఇవి. ఇప్పుడు నేను చదువుతున్న మాటలు, వాళ్ళకొక ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. అంటే ఆయన మాటలు ఏవి ఇశ్రాయేలీయులు ఏ విధంగా నెరవేర్చాలి అనేది ఆయన అందులో తెలియజేశాడు. వాళ్ళు అవిధేయులైపోయారు. వాళ్ళు అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు హెచ్చరిక నాదాన్ని దేవుడు ఎలా కోపగించాడు ఒకసారి మనం చూడాలి. 20వ అధ్యాయం నేను చదువుకున్నాం, 9వ వచనంలో 9వ అధ్యాయం 9వ వచనంలో అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో యిర్మీయా నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలకి గురించి చెప్తున్నాడు ఇవి. నా మాట ఉంచి ఉన్నాను, నీకు ఒక పవర్ ఇస్తున్నాను నేను. వాళ్ళను పెళ్ళగించటానికి కానీ ఇశ్రాయేలీలను పెళ్ళగించేయటానికి సిద్ధపడుతున్నాను. ఇశ్రాయేలీయుల్ని పెళ్ళగించేస్తాను, తీసేస్తాను వాళ్ళనే. 2, నశి విరగగొట్టుటకును ఇశ్రాయేలీయుల్ని పెళ్ళగిస్తాను. ఇశ్రాయేల్ అంటే దేవుని పిల్లలు అని అర్థం. దేవుని పిల్లలు, దేవుని పిల్లల పైన ఆయన ఆవేశం, ఆయన కోపం. కట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను జనమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. రాజ్యాల మీద కూడా అంటే ఆ రోజు ఇశ్రాయేల్ రాజ్యం ఒకటే. ఈరోజు ఆ రోజు ఆ శాపం ఆరంభమై, బాగా వినండి, క్రీస్తు పూర్వం 800 సుమారు 700 సంవత్సరాల మధ్యకాలంలో ప్రవక్తలకుతో దేవుడు చెప్పిన ఇశ్రాయేలీయుల గురించిన హెచ్చరిక, వార్నింగ్. పెళ్ళగించుటకును నాశనము చేయుటకును విరగగొట్టుటకును ఏం మాటలండి ఇవన్నీ? చాలా కోపంతో ఉండే మాటలు కదా అవి. చాలా కోపంతో అంటున్నాడండి ఆయన. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇశ్రాయేలీ గురించి, అంటే క్రీస్తు కాలం ప్రారంభమైన రోజులు, ప్రారంభ శతాబ్దం, అప్పుడు అపొస్తలుడైన పౌలు ద్వారా ఆనాటికి క్రీస్తు కాలానికి భూమి మీద ఉన్నవాళ్ళు యూదులు మాత్రమే. బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంగా పిలువబడుతున్న దానిలో ఇశ్రాయేలీల 12 గోత్రాల వారు లేరు. బాగా ఎక్కువగా బైబిల్ ప్రకటించేవాళ్ళు, బోధించేవాళ్ళు ఇవి నేర్చుకోవాలి. 12 గోత్రాల ఇశ్రాయేలీయులు క్రీస్తు కాలానికి లేరు. 10 గోత్రాల వారు అష్షూరియన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. రాజుల కాలంలో మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు చదివితే మొదట 10 గోత్రాలు వాళ్ళు అష్షూరియన్స్ వచ్చి బ్యాబిలోనియన్స్ కంటే ముందు వచ్చారు. వాళ్ళు
ప్రపంచాన్ని పాలించిన మొదటి ప్రారంభ సామ్రాజ్యం అష్యూరియన్స్. వీళ్ళు ప్రపంచాన్ని పాలించలేదు కానీ కొంత భాగాన్ని పాలించారు కనుక వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఫస్ట్ కింగ్డమ్. బాబిలోనియన్స్ బబులోనీలు సంస్థానం వాళ్ళు ఉన్నారు తప్ప అష్యూరియన్స్ గురించిన చరిత్ర పూర్తిగా లేదు. సరిగా పాలించ ప్రపంచాన్ని పూర్తిగా పాలించలేని కారణం అది. అప్పుడు ఇస్రాయేలీల 10 గోత్రాలు, సొలొమోను కుమారుడు రహబాను పాలించిన కాలంలో ఇస్రాయేలీల 10 గోత్రాలు బయటికి వెళ్ళిపోయాయి. ఇస్రాయేలీల దేశము అని ఒకటి పిలువబడింది. బెన్యామీనీయులు యూదులు వీళ్ళు ఇస్రాయేలీలే. వీళ్ళు ఇస్రాయేలీల 10 గోత్రాల నుండి విడిపోయారు. వీళ్ళది యూదా దేశం అని వీళ్ళు పిలువబడ్డారు. యూదులు అంటారు వీళ్ళని, బాగా వినాలి. ఇట్స్ ఎ ఓల్డ్ హిస్టరీ, ఇట్స్ ఏ బైబుల్ హిస్టరీ. బైబుల్ హిస్టరీ ద ఫైనల్ అథారిటీ ఆఫ్ ది ఎనీ ఓల్డ్ హిస్టరీస్. గమనించాలి మీరు, బైబిలే ప్రాథమిక ప్రారంభ వాస్తవ యథార్థ గ్రంథం. అది చరిత్ర పుట్టింది బైబిల్లో నుంచే పుట్టిందండి. సైన్స్ పుట్టింది బైబిల్లో నుంచే పుట్టింది. బైబిల్ని వదిలేశారు, వేరుగా వెళ్ళి వేరుగా మేము చెప్పామని వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. వదిలేయండి వాళ్ళ గురించి. వీ డోంట్ కేర్ అబౌట్ ద డర్టీ ఫెలోస్ వాళ్ళంతా. ఎందుకంటే ఏ కన్న గర్భాన్ని నువ్వు పుట్టావో ఆ తల్లి పేరు మర్చిపోయేవాడు కొడుకు ఎలా కనిపించుకోడో. బైబుల్ లాంటి విజ్ఞాన గొప్ప గని నుండి తీయబడిన ఎన్నో జ్ఞాన సంగతులు, దానికి నేనే సాక్ష్యం. బతుకున్నాను ఇంకా మీ మధ్య, కాదన్నవాడు నేను బ్రతికిన ఈ 70 ఏళ్ల కాలంలో ఒక్కడు ఓల్డ్ హిస్టరీలో నాకు కనిపించలేదు, నా దగ్గరికి రాలేదు ఒక్కడు. అరౌండ్ ది వరల్డ్ 70 ఏళ్ళు ఇప్పుడు నాకు, ఇంకా ఎంతో కొంతకాలం ఉంటాను. ఏ మగాడు బైబిల్ తప్పు, చరిత్ర తప్పు, కాలం తప్పు, దేని గురించైనా ఎవడైనా మాట్లాడాలనుకుంటే, ఎనీ సబ్జెక్ట్, ఎనీ ఇంటర్నేషనల్ ఫిగర్, మరలా చెప్తున్నానండి, ఎవడో అనామకుడు అలా అక్కడక్కడ చెత్త మాటలు గల్లీలో పుట్టిన గల్లీ మాట్లాడుకున్న వాళ్ళు, వీధిలో క్రికెట్ ఆడినవాడు ఆస్ట్రేలియాతో ఆడుతానంటే తన్ని తోసేస్తాడు బయటికి. అది వీధిలో గల్లీలో ఆడు క్రికెట్ ప్లేయర్ ఆడు. ప్రపంచ దేశాలు ఉన్నాయి, ఆ దేశాల్లో క్రికెట్ ఇంటర్నేషనల్ టీమ్స్ ఉన్నాయి. కనుక ఎవడైనా నాతో ఈ స్టేజ్కి రావాలంటే నా వయస్సుకు వచ్చిన వాడై ఉండాలి. చరిత్రలో వాడు ఎన్ని సాధించాడో, ఎందరిని ఓడించాడో రిజల్ట్ కావాలి నాకు, విత్ ప్రూఫ్స్. ఇంటర్నేషనల్ వైడ్గా చెప్తున్నాను, చరిత్ర పుట్టింది బైబిల్లోనే పుట్టింది, కాలం పుట్టింది బైబిల్లో పుట్టింది, ప్రకృతి చక్రం పుట్టింది బైబిల్లో పుట్టింది, కాలచక్రం కానీ ప్రకృతి చక్రం కానీ బైబిల్లోనే పుట్టింది. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో అవన్నిటికీ మూలాధారం బైబిలే. వీళ్ళు ఒరిజినల్గా ఎవడు కూడా ఒరిజినల్గా రాసినటువంటి హిస్టరీ కానివ్వండి, సైన్స్ కానీ లేదండి. అంత బైబిల్ నుంచి కాపీ చేసి వీళ్ళ మొహాన్ని కొట్టేస్తే వీళ్ళు దీని మీద ప్రయోగాలు చేసి ఏదో చిన్న చిన్నవన్నీ బయటకు తీశారు. దానికే ప్రపంచం లొంగిపోయింది శాస్త్రవేత్తలు అని. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్, ఏ దేశంలోనైనా భూమి మీద సుఖం లేదని అంతరిక్షంలోకి వెళ్ళి బతుకుతామని అనుకునేవాడు ఎవడైనా, ఇన్ అవర్ కంట్రీ ఆల్సో, ఇస్రోతో కూడా చెప్తున్నా, ఒక నాసాతో చెప్తాను, ఒక యూరప్ స్పేస్ ఏజెన్సీతో చెప్తాను, మన ఇండియాలో ఉన్న ఇస్రో వాళ్ళతో కూడా చెప్తాను, దయచేసి భూమిని దాటి బయటికి మనిషిని తీసుకెళ్ళవద్దురా. దట్ ఈస్ ద రెస్పెక్టబుల్ డైలాగ్ అనుకుంటున్నాను వాళ్ళ ఏడల. ఎందుకంటే దేర్ ఆల్ కిడ్స్ బిఫోర్ మీ. ఏం మేబీ ఇది చైర్మన్ ఆఫ్ ద ఇస్రో చెప్పండి, పర్వాలేదు ఫోన్ చేసి చెప్పండి. దయచేసి ఏ ఎవడైనా స్పేస్లోకి వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతామని ఎవడన్నా, అదొక అబద్ధపు మాట, మోసపూర్తమైన మాట. మీ లక్షల ఆస్తిని దోచుకునే దొంగ అవుతాడు వాడు.
మీద గురునాయ కదని చంద్రమండలం మీద కొనేసుకోకండి. 20 ఏళ్ల క్రితం హాలీవుడ్ యాక్టర్లు కొనుక్కున్నారు, మన ఇండియాలో కూడా చాలామంది కొనుక్కున్నారు చంద్రం మీదండి. ఒక ఎకరం కొంటే 4 ఎకరాలు ఫ్రీ, వెళ్ళి చచ్చేడితే కదను అక్కడ. ఇలాగే జనాన్ని మోసగిస్తూ ఉన్నవాళ్ళు వీళ్ళంతా. దేర్ ఆల్ గ్రేట్ చీటర్స్. అదొక బిజినెస్. రియల్ ఎస్టేట్ ఉంది, మూన్ మనవాళ్ళకి వీళ్ళది కాదు. ఆ నక్షత్రం చూసి నీ పేరు మీద రాసేస్తాను ఇచ్చేస్తావంటే వీడికి డబ్బులు ఇచ్చేస్తాడు. ఏదో గతంలో చిన్నప్పుడు మేము ఏదో కొన్ని చూసినట్టు తాజ్మహల్ అమ్మేస్తుంటాడు ఎవడికొకడు, హైదరాబాద్లో అసెంబ్లీ అమ్మేస్తాడు మరొకడికి. ఇలాంటి జూదగాళ్ళు సమాజంలో మనుషుల మధ్య ఉన్నారు. అమాయకతను చూసి మిమ్మల్ని భయపెట్టి దోచుకునే వాళ్ళు వీళ్ళంతా, ఎవరు మట్ నమ్మకండి. అలా వెళ్ళిపోయిన అశ్యూరియన్స్ చరిత్రలో అశ్యూరియన్స్తో మిక్స్డ్ బ్రీడ్ అయిపోయారు 10 గోత్రాలు ఇస్రాయేలీలు. అప్పుడు యూదులు మాత్రమే స్టాండ్ అయ్యారు. ప్రపంచాన్ని పాలించిన బబులోను చక్రవర్తి వచ్చినప్పుడు యూద దేశం మీదకి దండెత్తింపు చేశాడు నెబూజరదాను నాయకత్వంలో. బైబుల్ దర్ ఇస్ ఎ హిస్టరీ బాబిలోనియన్స్. బబులోనుకు బబులోను గోపురం, బాబిలోన్స్ అనగానే మీకు బబులోను బబులోను గుర్తు రావాలి. బబులోను, బబులోను అంటే బాబెలు, ఇరాక్ దాని తాలూకు పునాదులు శిథిలమైపోయిన పునాదులు. ఇరాక్కి వెళ్ళి వాళ్ళంతా చూసి వస్తారు, నో ప్రాబ్లం. అక్కడ ఉంది మొదటి మానవులు. ఇస్రాయేలీలు కూడా పుట్టక ముందు ప్రారంభ ఆదాము నుంచి వచ్చిన వాళ్ళలో జలప్రలయం తర్వాత 11 అధ్యాయానికి వచ్చేసి ఆకాశాన్ని అంటే చక్రాన్ని కడదాం అనుకున్న ఎర్రిబాగుళ్ళు వాళ్ళ చరిత్ర మీకు తెలుసు, బైబిల్లోనే ఉంది అది. వాడే కట్టాడు అక్కడ గోపురం, ఆకాశాన్ని అంటే గోపురం. గోపురం లేదు, పాడు లేదు. దాని తాలూకు పునాదులు మీరు ఇరాక్లో మీరు చూడగలరా. దట్ ఈస్ బాగ్దాద్. ఇరాక్ క్యాపిటల్ ఈజ్ ద బాగ్దాద్. అందుకే బాగ్దాద్లో గజ్జి దొంగలు ఉంటారు, బాగ్దాద్ గజ్జి దొంగ అంటారు. సినిమా తీశారు బాగ్దాద్లో ఉన్నోళ్ళంతా దొంగలు. చివరి దొంగే సద్దాం. వాడు ఎంత దొంగ అంటే పక్కనున్న కువైట్ దేశంలో నూనె బావులు, నూనె ఎక్కువగా వస్తుంది కువైట్లో, అది కొట్టేయాలని అమ్మ కడుపులో పడగానే బాబు వదిలిపోతే, బాబు పోయిన తర్వాత ఎలాగ పెంచాలో కన్న తర్వాత రోడ్డును వదిలేస్తే సద్దాం తల్లి అండి. కన్న తల్లి వాడిని రోడ్డును కని పడేస్తే రౌడీ గ్యాంగులతో చేరి రాళ్లతో కొట్టి హత్యలు మానభంగాలు చేస్తున్న ఈ దారి దోపిడి బాగ్దాద్ గజ దొంగ దేశాన్ని వదిలి పారిపోతాడు. అలా పారిపోయిన వాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 20 ఇయర్స్ వాడు అగైన్ బాగ్దాద్లో ఎంటర్ అవుతాడు, అదే ఇరాక్లో ఎంటర్ అవుతాడు. సైన్యంలో చేరుతాడు, అడుగడుగున సైనిక అధికారి అవుతాడు, జనరల్ అయిపోతాడు. వాడు ఇరాక్ దేశాన్ని ఎంత క్రూరంగా పాలించాడో మీకు తెలియని చరిత్ర అంటూ కాదు, ఎందుకంటే అప్పటికి మీరు అందరూ పుట్టే ఉంటారు. 90 నుంచి వీడి తాలూకాల చరిత్ర, వీడి పిల్లల చరిత్ర ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్లో వస్తూనే ఉంది. అలా వచ్చిన వాడి కళ్ళు అక్కడ పడ్డ ఇరక్కు వైట్ మీద చితక కొట్టేశాడు దేవుడు. చితక కొట్టాడు వాడిని. బబులోనులో పుట్టిన వాళ్ళంతా కూడా, అంటే ప్రారంభ చరిత్ర బాబిలోను గురించి మాట్లాడుతున్నాను మీకు, తారుమారు. దాని పేరేం పేరు పెట్టాడు, తారుమారు తెక్కడమారు అంటారు దీన్ని. దొంగలు వాళ్ళంతా, దారి దోపిడిగోళ్ళు, ఆల్ ఇరాకియన్స్. అమెరికా సైన్యాలు మోహరించి ప్రపంచ దేశాలు అలీన దేశాలనే ఒక ప్రక్కకు వస్తే జిహాద్ అనే పేరుతో యుద్ధం ప్రారంభించాడు. ఆ జిహాద్ అక్కడికి వచ్చి ప్రపంచం అంతా ఇస్లాం పరిపాలిస్తుందనే ఒక తప్పుడు నినాదాన్ని నమ్మి అగ్రరాజ్యాలతో తలపడి కుప్ప కూలిపోయి కొత్త సంవత్సరం చూడకుండానే తెల్లవారితే ఇక కొత్త సంవత్సరం వస్తుందండి రాత్రి 12 గంటలకు ఊరు తీసింది ఇరాక్ వాడిని. అంటే వీడి చరిత్ర, నా ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క దరిద్రుల చరిత్ర మన కళ్ళ ముందు పాఠాలుగా కనబడుతున్నాయి. అలాగే ఇస్రాయేలీలంతా అష్యూరెన్స్లోకి వెళ్ళిపోతే నెబూజరదాన నాయకత్వంలో బబులోను సామ్రాజ్యం, బబులోను మిలిటరీ వీళ్ళ మీద యుద్ధం చేసి దేవాలయాన్ని కూలదీసిన తర్వాత వాళ్ళు యెరూషలేములో వీళ్ళు తీసుకెళ్ళిపోతారు బబులోనికి. అలా పోయిన వాళ్ళు షడ్రకు, మేషకు, అవద్దినిగో, దానియులు లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
అక్కడి నుంచి యూదులు మెడో పెర్షియన్స్ కిందకు వస్తారు. బెబిలోన్ తర్వాత ద సెకండ్ కింగ్డమ్ ఆఫ్ ది వరల్డ్, ద థర్డ్ కింగ్డమ్ ఆఫ్ ది వరల్డ్ గ్రీక్ సామ్రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్ మీ అందరికీ చెప్పాను, నాలుగవ సామ్రాజ్యమే రోమన్ ఎంపైరిజం అరౌండ్ ది వరల్డ్. ఆ రోమిల కాలంలో యేసు పుట్టాడు. దిస్ ఈజ్ ద ఇంటర్నేషనల్ హిస్టరీ. అలాంటి యేసు చరిత్ర ఈరోజు కనబడకుండా పోయింది. బ్రేకింగ్ న్యూస్ అనే వెరీ గుడ్ టైటిల్. వాట్ ఈస్ ద బ్రేకింగ్ న్యూస్? వాట్ ఈస్ ద బ్రేకింగ్ న్యూస్? లక్ష్మీ ఎన్టీఆర్ గారు, లక్ష్మీ పార్వతి గారు ఎవరో కుర్రోడతో లైంగిక వేధింపులు చేసింది కనుక పోలీస్ కేసు. ఇది బ్రేకింగ్ న్యూస్ రా? ఈజ్ ఇట్ బ్రేకింగ్ న్యూస్? బీబీసీ ఖాతరు చేయను, సిఎన్ఎన్ఏ పట్టించుకోను, ప్రావద రష్యన్ మ్యాగజైన్నే పట్టించుకోను. ఐ డోంట్ కేర్ దిస్ టైప్ ఆఫ్ న్యూస్ అంటే ఏంటరా? న్యూస్ అంటే బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి? ఎవడైనా చరిత్రలో పుట్టిన తరువాత, పెరిగి పెద్దవాడై సమాధిలో పెట్టబడిన తరువాత లేచాడా? దట్ ఈస్ బ్రేకింగ్ న్యూస్. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యూదులే ఉన్నారండి. ఆ యూదులు కూడా క్రీస్తు మాటలు వినలేదండి. ఎవరేసారు సిలువ అనుకున్నారు వీరు? రోమా గవర్నమెంటా? ఇతన్ని సిలువ వేయడు, రోమా ప్రభుత్వం అంటుంది. ఇతనిలో మాకు ఏ తప్పు కనిపించలేదయ్యా, రోమా న్యాయ చట్టం ప్రకారంగా ఇతని మీద మాకు ఏ తగు ఏ నేరం రూపింపబడలేదు కనుక ఇతను నేను విడుదల చేసేస్తున్నాను. గవర్నరు, గవర్నరు. అప్పుడు యూదులు ఏమన్నారు? లూకాసువార్త 23 18 వారందరూ వీనిని చంపేసి మాకు బరబ్బాను విడుదల చేయము. ఎవరు? మహాత్మా గాంధీ అనుకున్నారా? బరబ్బ అంటే అడు బందిపోడు దొంగ, పెద్ద రేపిస్టాడు, హంతకుడు వాడు. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. వాడిని అడుగుతున్నా చూడండి, గవర్నర్ అంటున్నాడు, రోమన్ గవర్నర్ అంటున్నాడు వీడి మీద ఇన్ని నేరాలు ఉన్నాయి. కసబగాడ మీద ఎన్ని నేరాలు ఉన్నాయో, బిన్ లాడెన్ మీద ఎన్ని నేరాలు ఉన్నాయో, సద్దాం గాడ మీద ఎన్ని నేరాలు ఉన్నాయో, అన్ని నేరాలు ఉన్నాయి వీడి మీద. వీడిని ఉడితే విడుదల చేయమంటున్నారా? అన్నా సరే వాళ్ళు ఒప్పుకున్నారా అండి? ఏమన్నారు ఫైనల్గా? ఒప్పుకున్నారా వాళ్ళు ఫైనల్గా? ఏమంటున్నారు యూదులు? వీనిని సిలువ వేయము. కేకలు వేసిరి. వారి కేకలే గెలిచెను. అక్రమం, అన్యాయం. దేవుని పిల్లలారా, అలాంటి యూదుల విషయంలో ఎక్కడ ఇస్రాయేలీల రాజుల పాలన కాలంలో ఇస్రాయేలీ యూదులైన తన పిల్లల్ని, యూదులు పడుకున్నారు క్రీస్తు కాలానికి, క్రీస్తు ముందున్న కాలంలో ఇస్రాయేలీలు ఉన్నారు. 10 గోత్రాలు వాళ్ళు పోయారు. మిగిలిన 2 గోత్రాలు బెన్యామీను, యూదా గోత్రికులుగా పిలువబడ్డారు. వీళ్ల కాలంలోనే ప్రవక్తలు పుట్టారు. ఇస్రాయేల్ కాలం నుంచి ప్రవక్తల వరకు వీళ్ళే ఉన్నారు. యేసుప్రభు వచ్చినంత వరకు వాళ్ళు ఏమన్నారు? పెళ్ళగించేస్తాను వెళ్ళని చెప్పు, నరికేస్తానని వెళ్ళని చెప్పు, నాశనం చేసేస్తాను యూదులని చెప్పు అని అన్న దేవుడు దెస్సలోనిక పత్రిక పౌలు గారు రాసేటప్పటికి దేవుడు అన్న భయంకరమైన శాపం మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు యూదుల మీద దెస్సలోనికలకు రాసిన పత్రిక 1 పత్రిక 2 అధ్యాయము 15 అందరూ బైబిల్ తీసి చూడండి, దేవుడు ఏమన్నాడు. అది ఈ మాటలు చెప్పి 2000 ఇయర్స్ అయింది సుమారు. దేవుడు ఈ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు ద్వారా రాయించిన ఈ మాట యూదుల గురించి, వాళ్ళ ఎండింగ్ ఎలాగుంటుంది,
వాళ్ళ ఎండింగ్ ఎలా ఉంటదంటే చెప్తున్నాడు ఆ యూదులు పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేసుకొనుచు ప్రభువైన యేసుని ప్రవక్తలను చంపిన కూనికోరు హంతకులు వాళ్ళంతా యూదులు హంతకులు మమ్మును చంపి అపోస్తలులమైన మమ్మల్ని చంపటానికి ఎన్ని కుట్రలు పన్నుతున్నారు అన్యజనులు రక్షణ పొందుటకై అన్యజనులు దేవుని బ్రేకింగ్ న్యూస్ క్రీస్తు మీ కొరకు సిలువ వేయబడి తిరిగి లేచాడని చెప్పటానికి మీ వెళితే వారితో మేము మాట్లాడుకుంటూ వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును దేవునికి ఇష్టలు కారు మనుషులందరికీ విరోధులు మనుషులందరికీ ప్రపంచంలోనున్న మనుషులందరికీ విరోధులు దేవుని ఉగ్రత వాళ్ళ నాశనం అయిపోయినంత వరకు వాళ్ళ మీద ఉంటుంది అని బైబిల్ చెప్పింది శతకోటులు వస్తున్నాయి అరబ్ దేశాలన్నీ వాళ్ళని చిన్న దేశం అయిపోయిందండి పాలస్తీనా ఎంత పెద్దదండి చరిత్రలో పాలస్తీనా ఎంత పెద్దది ఇచ్చాడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇస్రాయేల్ దేశం అంటే ఈరోజు కర్నూలు అంత ఉంటుంది అంతే ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంత సువిశాలమైన దేశం జోర్దాన్ లెబనాన్ డెమాస్కస్ సిరియా ఇవన్నీ ఏమనుకుంటే ఇవన్నీ పాలస్తీనా దేశం అండి ఎవరు తీసేసుకున్నారు అరబ్స్ ఆక్రమించుకున్నారు అందరూ వీళ్ళని తన్ను ఒక మూలం తోశారు వాళ్ళని చూడటానికి వెళ్తున్నారా మీరు చాలామంది చరిత్ర తెలియని మూర్ఖ జనం అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏసుని చంపారర్రా ప్రవక్తలను చంపేశారర్రా అసలు చరిత్రలో ఎవడైనా ఇలాంటిది ఎప్పుడైనా చెప్పాడా మీకు చెప్పడు ఎందుకంటే వాడికి రాదు కనుక అమెరికా గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటే వాడికి వార్నింగ్ ఇచ్చాను సమకర్జనలో చూడండి అమెరికాకి వార్నింగ్ ఇచ్చాను గాడ్ బ్లెస్ అమెరికా కాదురా ఒరే ఫూల్ గాడ్ క్రష్డ్ యూ డ్యూ టు యు సపోర్ట్ ది ఇజ్రాయెల్స్ చంపేస్తాడు నిన్ను కూడా దేవుడు ఈరోజు ఇంగ్లండ్ గ్రేట్ బ్రిటన్ అమెరికా ఆస్ట్రేలియా లాంటి ఎన్నో దేశాలు వాళ్ళు ఏదో దేవుని పిల్లలని నమ్ముతున్నారండి అమాయక జనం అండి అలా అమాయక జనం యూదుల్ని చంపేస్తాడండి అలా చూడడానికి ఆ దేశానికి వెళ్ళకండి మన దేశమే బాగులేదు మన ఇల్లు తగలబడిపోతుంటే పక్కింట్లోకి వెళ్ళి ఎలాగున్నావు అని అడుగుతావా మన దేశంలో ఉన్న అరాచకత్వం అన్యాయం అక్రమం దోపిడీ దొంగతనం రేపు రండి మీటింగ్కి ఎవరైనా మా ఊళ్ళో డబ్బులు పంచుతారు ఇప్పుడు వెళ్ళిపోతే నాకు డబ్బులు అందవని అలాగే ఉండిపోతున్నారంటే మీరు ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉండవు మీరు ఉండరు ద లాస్ట్ డే టుమారో ఇస్ ద లాస్ట్ డే రేపు ఒక్కరోజే పిడి సుందర్రావు మీతో గడుపుతాడు మైనారిటీ వర్గాలకు న్యాయం జరగాలనే చేస్తున్నానే పోరాటం మనకు పదవులు కావాలని దిక్కుమాలు పదవుల గురించి మనమే వెళ్ళటం లేదు క్రైస్తవులందరికీ భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మమ్మల్ని తిట్టేవాళ్ళు మమ్మల్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు అన్ని క్రైస్తవ్యాలకి పౌలు గారు బోధిస్తున్న కాలంలో ముగిస్తానండి పౌలు గారు బోధిస్తున్న కాలంలో ఏమండి క్రైస్తవులు వెళ్ళొచ్చాయండి క్రైస్తవులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకూడదా అధికారుల దగ్గరికి వెళ్ళకూడదా మనం తండ్రిని ప్రార్థించాలి తండ్రే మనకు అన్నీ చూస్తాడు నువ్వు భూమిని పండించకు తండ్రిని ప్రార్థించు కూడు నీకు ఒక గిన్నెతో అక్కడ పెడతాడు దేవుడు మరి కనీస జ్ఞానం లేదురా ఏం మాట్లాడతారు మీరు మనకు హక్కులు వెళ్ళొద్దా పౌలు గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా ఎందుకు వెళ్ళారో తెలుసా తీయండి రెఫరెన్సు ప్రారంభ శతాబ్దంలో దేవుని కోసం క్రైస్తవ హక్కుల కోసం క్రైస్తవ్యం కోసం పోరాడిన మహనీయుడు రా ఆయన ఆయన చరిత్ర తెలియదు బైబిల్లో ఆయన గురించి ఏమి రాయబడిందో తెలియదు ఓహో ఓనమాహ తెలియని వాడు బైబిల్ మాట్లాడుతున్నాడంటే వాడికి ఏం బైబిల్ తెలుసండి వాడికి ఏమంటున్నాడు 22వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 25వ వచనం 25వ వచనం
వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు వారులతో తాళ్ళతో కడుతున్నారండి పౌల్ని. అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే శిక్ష విధించకుండానే రోమీయుడైన మనుషుల్ని కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉన్నదా? మీకు అధికారం ఉన్నదా? డెమోక్రసీ, సామ్రాజ్యవాదం. నేను రోమీయుణ్ణి. ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ రోమన్స్. ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్. ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియన్. నేను ఇండియన్ సిటిజన్. నేను నాకు హక్కు ఉంది. భారతదేశంలో భారతీయుడిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు తమ భావాలతో తమ వ్యక్తిత్వాన్ని కానీ సమాజంలో జరుగుతున్న పొరపాట్లు కానీ విప్పి చెప్పొచ్చు. అది మనకు రాజ్యాంగం ఇచ్చిన, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అధికారం. మనం చెప్తాం, మనం చెప్పుకుంటాం, మనకు వాక్ స్వాతంత్రం ఉంది, చెప్పుకుంటాం. అదే మాట అడుగుతున్నాడు చూడండి. సిటిజన్ ఆఫ్ రోమన్, రోమన్ సిటిజన్ గా ఉన్న పౌలు గారు ఏమంటున్నారు? శిక్ష విధింపకయే రోమీయులైన మనుషులను కొరడాలతో కొట్టి మీకు అధికారం ఉన్నదా? మీకు అధికారం ఉందా రామ్? నేను రోమీయుణ్ణి. నన్ను నా గురించి వినాలి, మీరు నా వేదన వినాలి, మీ ఆర్గ్యుమెంట్ నా ఆర్గ్యుమెంట్ వినాలి. మీరు విన్న తర్వాత నేను చేసింది తప్పు రైట్ అని చట్ట ప్రకారంగా శిక్షించే హక్కు రోమా ప్రభుత్వానికి ఉంది. మీరు చేయలేకపోయారా? మీరు నన్ను ఆలోచించకుండా ముందు కట్టేసి. అపోస్తల కార్యం 25వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఫేస్తు అంటున్నాడు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత. అంటే చూసారా, ఒక ఇద్దరు ముగ్గురు జడ్జిలు ఉండి ఒక జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా, మన సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆలోచిస్తారు. అలాగా పౌలు గారి గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఈ న్యాయమూర్తులు ఆలోచించి కైసర్ ఎదుట చెప్పుకుందునంటివే, సీజర్ దగ్గర చెప్పుకుంటానంటున్నావేటి? అంటే సుప్రీంకోర్టు అయిపోయిన తర్వాత కూడా, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా, అంటే సర్వోన్నతమైన న్యాయస్థానం మన ఇండియా దేశానికి సుప్రీంకోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత, నీకు తీర్పు ఇచ్చిన తర్వాత ఎవరితో చెప్పుకుంటానంటాడు ముద్దాయి? ప్రెసిడెంట్తో చెప్పుకుంటానంటాడు. ఆయన పెద్దోడు, రాజు భారతదేశానికి. నేను అతనితో చెప్పుకుంటాను. అంటే ఉరిశిక్ష వేయబడిన ఖైదీ లేదా ఏ నేరస్తుడైనా అక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్తో మాట్లాడతానంటే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ లా అతనికి అధికారం ఇస్తుంది. అయితే చెప్పుకో. పౌలు గారు కూడా అదే మాట్లాడుతున్నారు చూడండి. నువ్వు కైసరు ఎదుట, రోమా చక్రవర్తి, సీజర్ చక్రవర్తి అంటారు. సీజర్, కైసర్ అంటే సీజర్, సీజర్ చక్రవర్తి దగ్గర చెప్పుకొందునంటివే కైసరు యుద్ధకే పో. అంటే దేవుని జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మొదటి శతాబ్దపు ప్రసంగికుడు, విప్లవకర్త, నాయకుడైన పౌలు గారు కూడా ఆ రోజున్న రోమా ప్రభుత్వపు అధికారులకు చెప్పటానికి వెళ్ళాడే. దిస్ ఇస్ బైబుల్. ఈరోజు ప్రపంచంలో ఉన్న కాన్స్టిట్యూషన్స్ ఒకవేళ లిఖింపబడ్డాయి అంటే 7-8 దేశాలు తీసుకున్నారు అంబేద్కర్ గారు కూర్చున్నప్పుడు. అవన్నీ చూసి రాసిందే ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంతకంటే పెద్దది ఏముందో తెలుసా? యూనివర్సల్ కాన్స్టిట్యూషన్, దట్ ఈజ్ బైబుల్. ప్రతి వారు ప్రతి కాన్స్టిట్యూషన్కి ఎలా తల ఒగ్గి దేశానికి తల దించుకొని ఉంటాడో, క్రైస్తవుడు కూడా తనకు అన్యాయం జరిగినప్పుడు అక్కడికి వెళ్తాడు. ప్రార్థించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నా పిల్లలకు రక్షణ కావాలి, క్రైస్తవులకు రక్షణ కావాలి. వాళ్ళు కట్టుకున్న పేదవాళ్ళైనా 4 రాళ్ళు సంపాదించుకొని స్థలం కొనుక్కొని గుడిసెలాంటి గుడి వేసుకున్న మత అంతస్సువాదులు రెచ్చిపోయి ఎంత కుతంత్రాలతో పనిచేస్తున్నారో మీకు తెలుసు నాయన. ఈ పట్టణంలో మేము వచ్చే ముందే జరిగిన ఇన్సిడెంట్ నేను పిల్లలకు చూపించాను. కర్నూలు పట్టణంలో ఉన్న సంఘాలన్నింటినీ కూల్చేస్తారట. అమ్మో మేము భయపడిపోతున్నాం అనవ తండ్రి. వాళ్ళు ఏం చేయలేరని మాత్రం మాకు తెలుసు. మీ పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా తీసుకువెళ్ళండి. ఈ ప్రార్థన మా ప్రభు మన రక్షకుడైన క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని, ప్రేమకుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసం నిరంతరం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.